మన అనుదిన ఆహారం కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దేవుడు మన విరిగి నలిగిన స్థితిని బాగు చేస్తాడు. నవంబర్ 18, 2021. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము. రాము మరియు అతని భార్య సీత వారి గృహాన్ని అలంకరించుకొనుటకు ఒక పటం కొనుటకు హస్తకళకు సంబంధించిన వస్తువులు విక్రయింపబడే దుకాణంలో వెతుకుచూ ఉన్నారు. రాము ఒక సరైనటువంటి పటాన్ని కనుగొన్నాను అని భావించి దాన్ని పరిశీలించుటకు తన భార్య సీతను పిలిచాడు. ఆ పింగాణి కళాఖండానికి ఎడమవైపున కృప అనే పదం వ్రాయబడి ఉన్నది, కానీ దాని ఎడమవైపున 2 పొడుగైన పగుళ్ళు ఉన్నాయి. అది పగిలిపోయినది అని చెప్పి అల్మారాలో వేరొక పటం కొరకు సీత చూడడం ప్రారంభించింది. అలా కాదు, అదే ప్రాముఖ్యమైన విషయం అని రాము అన్నాడు. మనం పగిలి ఉన్నాం కానీ కృప అనుగ్రహింపబడినది అని చెప్పాడు. తర్వాత కొంత నిశ్శబ్దం. ఆ పగుళ్ళు ఉన్న పటాన్ని కొనడానికి వారు నిశ్చయించుకున్నారు. అయితే దాన్ని కొనుటకు వెల చెల్లించే సమయంలో ఆ దుకాణంలో పనిచేసే వ్యక్తి ఆ పటం పగిలిపోయినది అని చెప్పాడు. అవును, మేము కూడా అన్నాడు మెల్లని స్వరంతో రాము. విరిగి నలిగిన వ్యక్తి అంటే మీ దృష్టిలో ఎవరు? ఒకరు ఈ విధంగా నిర్వచించారు, మన జీవితాన్ని చక్కపరుచుకున్నట్టుకు ఎంత కష్టపడి ప్రయత్నించినా విఫలమవుతూ ఇంకా అంతకంతకు దిగజారుతున్నామో అన్న అవగాహన కలిగి ఉండుట. అది మన జీవితాలలో దేవుని ప్రమేయాన్ని, మనకు దేవుని యొక్క అవసరతను గ్రహించినటువంటి స్థితి. అపోస్తలైనటువంటి పావులు మన పగిలిన స్థితిని గురించి మాట్లాడుతూ, మన అపరాధముల చేతను, మన పాపముల చేతను మనం చచ్చిన స్థితిలో ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మన జీవితాల్లో క్షమాపణ యొక్క, మార్పు యొక్క అవసరతకు జవాబు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5వ వచనములలో ఈ రీతిగా ఇవ్వబడి ఉన్నది. కృపా సమృద్ధి గల దేవుడు ఆయన అత్యధికమైన ప్రేమను బట్టి మనలను మరణ జీవింప చేశాడు. మనం కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము. నేను పగిలి ఉన్నాను అని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు మన పగిలిన స్థితిని బాగు చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు. రచయిత్రి అనీసిటాస్. ప్రార్థించండి మరియు ప్రతిబింబించండి, నా పగిలిన స్థితిని స్వస్థపరచుము అని మీరు దేవుని అడుగునట్లు ఏ పరిస్థితి మిమ్మను ప్రేరేపిస్తున్నది? దేవా, నా ఎడల కృపా సమృద్ధి గలందులకు నీకు కృతజ్ఞతలు. కృప ద్వారా విశ్వాసము వలనైన నీ రక్షణ యందు నేను అతిశయించుదునుగాక. కృతజ్ఞతలు.